హాయ్ ఫ్రెండ్స్, మనిషి మహనీయుడిగా మారుతున్నాడో లేదో తెలియదు కానీ మచ్చిక చేసుకున్న జంతువులు మాత్రం ఆ మనుషుల పట్ల మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ వీడియో చూస్తే మా మాటలు అక్షర సత్యమని మీకే అర్థమవుతుంది. మనందరిలో ఒక హీరో దాగుంటాడు, అవసరం అనుకున్నప్పుడు ఒకరికొకరు సాయం కూడా చేసుకుంటారు. మీకు తెలుసా, ఇలా సహాయపడే లక్షణం జంతువులో కూడా ఉంటుందని? కుక్క పిల్లిని పెంచుకునే వారికి ఈ విషయం గురించి బాగా తెలుసు. మానవత్వంతో వ్యవహరించిన వ్యక్తుల గురించిన వేలాది కథనాలు ఇప్పటి వరకు మీరు చూసే ఉంటారు. అశక్తతతో ప్రాణాపాయంలో చిక్కుకున్న మనుషుల్ని, జంతువుల్ని రక్షించిన వారి వీడియోలు మీరు ఇప్పటికి చూసే ఉంటారు. ఈరోజు మేము ఈ వీడియోలో మనుషుల ప్రాణాన్ని కాపాడిన జంతువుల గురించిన విశేషాలు చూపించబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈ సృష్టిలో తిమింగలాన్ని ఇతర జంతువులన్నింటికన్నా తెలివితేటలతో వ్యవహరించే జంతువుగా పరిగణిస్తారు. ఈ మాట మరోసారి రుజువు చేసేందుకు మిమ్మల్ని ఓ ప్రత్యేకమైన చోటుకు తీసుకెళ్తాం, పదండి. 63 ఏళ్ల జంతు శాస్త్రవేత్త నాన్ హౌజర్ 18 ఏళ్ల వయసు నుండే తిమింగలాలతో ఆడుకోవటం మొదలుపెట్టింది. వాటి మీద విపరీతంగా పరిశోధనలు చేస్తోంది. 2017 సెప్టెంబర్లో సౌత్ పసిఫిక్లోని కుక్ ఐలాండ్స్లో ఆమెకు అనుకోని అనుభవం ఎదురైంది. హౌసర్ 40 టన్నుల బరువు, 60 అడుగుల పొడవు ఉన్న తిమింగలంతో పాటు నీళ్ల లోపల తిరుగుతూ ఉంది. 10 నిమిషాల తర్వాత తిమింగలం హౌసర్ని ముందుకు వెనక్కి వెళ్లకుండా అడ్డుకుంది. తనని నీళ్లలోంచి బయటకు నెట్టేస్తూ ఉంది. ఆ తర్వాత తన ముప్పల మధ్య తనని పట్టుకుని కాసేపటి తర్వాత మళ్లీ వదిలేసింది. హౌసర్కి తిమింగలం అలా ఎందుకు చేస్తోందో అర్థం కాలేదు. తనకి చాలా భయం వేసింది. అందుకే ఇక నీళ్లలో ఉండటం మంచిది కాదు అని నిర్ణయించుకుంది. వెంటనే తను బయటకు వచ్చేసింది. తన బోట్ ఎక్కేసింది. బోట్ ఎక్కేసి తను వెనక్కి తిరిగి చూస్తే ప్రాణాలు తీసే పెద్ద టైగర్ షార్క్ అక్కడ కనిపించింది. తన చుట్టూ అది పదే పదే చక్కర్లు కొడుతూనే ఉంది. అప్పుడు హౌసర్కి అర్థమైంది తనని తిమింగలం కాపాడేందుకు ప్రయత్నిస్తోంది అని, తనని బయటకి వెళ్లిపోమని సంకేతాలు ఇచ్చింది అని, తన ప్రాణాలకు అపాయం కలగకుండా కాపాడింది అని. ఇదంతా కూడా తన కెమెరాలో రికార్డ్ అయింది. ఒక తిమింగలం మనిషిని కాపాడటం కనిపించింది. అలాగే తనకిలా జరగడం మొదటిసారి. దీంతో తనకి తిమింగలాలు మనిషి పట్ల మానవత్వంతో వ్యవహరిస్తాయని అర్థమైంది. ఈ సంఘటన 2010 ఏప్రిల్ 4న కెనడాలో జరిగింది. ఒక వర్క్షాప్లో అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. అలస్కా స్టేట్ పోలీస్ ఆఫీసర్ చారెస్ షెనిగన్ వెంటనే స్టేషన్ నుండి బయలుదేరాడు. మంచు సమస్యలతో అతని GPS పనిచేయటం మానేసింది. చీకట్లో మంచు రోడ్లను తొలుచుకుంటూ తిరుగుతూనే ఉన్నాడు. ఆ వర్క్షాప్ అడవిలో లోపల ఎక్కడో ఉంది. అతనికేమో అడ్రస్ తెలియట్లేదు. అప్పుడే అతని చూపు రోడ్డు మీద వెళ్తున్న ఒక జర్మన్ షెఫర్డ్ కుక్క మీద పడింది. ఆఫీసర్ కుక్కల గురించిన చాలా అనుభవం ఉన్న వ్యక్తి. వెంటనే అతనికి అర్థమైంది కుక్క తనకి దారి చూపిస్తూ ముందుకెళ్తోంది అని. ఇక తను ఏమీ ఆలోచించకుండా వెహికల్ని కుక్క వెనకాల పరుగులు పెట్టించాడు. కుక్క కూడా ఎంత తెలివైందంటే, ఎందుకంటే పోలీసుల వెహికల్ ఎక్కడ ఆగిపోకూడదని వెహికల్ వెళ్ళడానికి అనువైన రోడ్డులోనే పరుగులు పెట్టింది. ఈ వ్యవహారం అంతా పోలీస్ వెహికల్లో ఉన్న డాష్ బోర్డ్ కెమెరాలో రికార్డ్ అయింది. అలా మంటలంటుకుంటున్న ఇంటి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్కి తెలిసిందేంటంటే, మంటలంటుకున్న వర్క్షాప్ యజమాని బెయిన్ హెన్రిక్ పెప్పుడు కుక్కది. ఈ కుక్క కారణంగానే ఆ యజమాని ప్రాణాలు దక్కాయి. ఈ గొప్ప పనికి ఆ కుక్కకి ప్రశంసలతో పాటు బహుమానం కూడా దక్కింది. అయితే ఈ కుక్క పిల్ల ఇలా తన ప్రాణాలు రక్షించడం ఇదే మొదటిసారి కాదని చెప్పుకొచ్చాడు ఆ కుక్క యజమాని. ఇదొక పోలీసులు శిక్షణ ఇచ్చిన కుక్క. ధైర్య సాహసాలు దానికి వారసత్వంగా వచ్చాయి. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ కుక్క క్యాన్సర్ కారణంగా చనిపోయింది. కానీ తన యజమానికి కుటుంబ జ్ఞాపకాల్లో మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. మరి మీ దగ్గర ఎలాంటి కుక్క పిల్ల ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. కుక్క పిల్లిల మధ్య జరిగే చెలగాటం గురించి మీ అందరికీ తెలుసు. ఇప్పటి వరకు మనం కుక్కకు భయపడి పిల్లి పారిపోవడం చూసాం. కానీ మీరిప్పుడు మీ ఆలోచన మార్చుకోవాలి. 2014లో వైరల్ అయిన వీడియో ఇది. కాలిఫోర్నియాలోని CCTV కెమెరాలో రికార్డైన దృశ్యం ఇది. జరణి అనే 4 ఏళ్ల చిన్నారి తన 3 కాళ్ల చక్రాల బుల్లీ సైకిల్ మీద సవారీ చేస్తూ ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అప్పుడే స్ట్రాపీ పేరుతో పిలిచే కుక్క అతడి మీద దాడి చేసింది. కుక్క చాలా ఘోరంగా సైకిల్ని పడేసి పిల్లాడిని గాయపరిచింది. జరణి కుటుంబ పెంపుడు పిల్లి తరణై వెంటనే స్పందించకపోతే ఈ సంఘటన మరింత భయంకరంగా మారేది. సాధారణంగా అయితే కుక్క మీదకి పిల్లి కలబడదు. కానీ తరణై పిల్లాడిని ఆ కుక్క పిల్ల గాయపరచడం చూసి చాలా వేగంగా వచ్చి ఆ కుక్కని ఒక్క తోపు దూసింది. భయంతో ఆ కుక్క పిల్లాన్ని వదిలేసిన ఆ పిల్లి కుక్కని ఆమడు దూరం పరిగెత్తుకుని పారిపోయేలా చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కాసేపటికే లక్షలాది మంది వీక్షించారు. ఆ తర్వాత ఈ పిల్లికి వికీపీడియాలో ఒక పేజ్ కూడా కేటాయించారు. ఆ తర్వాత ఈ పిల్లిని అందరూ హీరో అంటూ పొగిడారు. చాలా అవార్డులు కూడా ఇచ్చారు. పిల్లి రాజు అంటూ పిలవటం కూడా మొదలుపెట్టారు. ఈ సృష్టిలో చాలా చిన్న ప్రాణి కూడా
తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం తపన పడుతూ ఉంటుంది. ఆపద సమయాల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. ఈ వీడియో చూసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలపండి. పిల్లి తన కుటుంబం కోసం కష్టపడ్డప్పుడు కుక్క మాత్రం ఎలా వెనకడుగు వేస్తుంది? అమెరికాలో జస్టిన్ ఐర్లాండ్ అనే వ్యక్తి గ్యాస్ స్టేషన్లో తన విధులు నిర్వహిస్తూ ఉంటాడు. తలుపు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఒక ఫోన్ చేసుకోవాలని అడిగాడు. కానీ జస్టిన్ ఫోన్ లేదని చెప్పాడు. ఆ అగంతకుడు తుపాకీ తీశాడు, డబ్బులు అడిగాడు. అక్కడే ఉన్న జస్టిన్ మూడేళ్ల పెంపుడు కుక్క పిల్ల తూర్ ఆ దృశ్యం చూసింది. వెంటనే అతడి మీద దాడికి దిగింది. అతడి చెయ్యి మీద ముఖం మీద గాయం చేసింది. దెబ్బకు వాడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇలా ఆ కుక్క తన యజమాన్ని కాపాడుకుంది. ఇప్పుడు అర్థమైందిగా కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో. మీకు ఇప్పుడు ఒక సరదా సన్నివేశ దృశ్యం చూపిస్తాం పదండి. ఇక్కడ ఒక చిన్నారి తల్లి సరదాగా కోపడుతూ చెప్పుతో కొడతానని బెదిరిస్తోంది. ఆ చిన్నారి పెంపుడు కుక్క పిల్లలు మాత్రం ఆ చిన్నారిని వాళ్ళ అమ్మ కొట్టకుండా అడ్డుకుంటున్నాయి. కాసేపు అరుస్తున్నాయి, కాసేపు అమ్మ చేయి పట్టుకుని ఆపుతున్నాయి. ఇంకా బాగా చూడాలనుకుంటున్నారా? చూసేయండి. సింహం బోన్లో పడిపోయిన మనుషుల్ని రక్షించడం తెలుసు మనకి, కానీ దుండగుల కారణంగా అపాయంలో పడిపోయిన అమ్మాయిని కాపాడిన సింహాల గురించి తెలుసా మీకు? లేదు కదా. ఇది వినడానికే విడ్డూరంగా ఉంది, కానీ ఇది నిజం. ఇథియోపియాలో అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి బలవంతంగా తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి సంఘటనే 2005లో జరిగింది. స్కూల్కు వెళ్తున్న ఒక అమ్మాయిని కిడ్నాపర్ను కిడ్నాప్ చేసి ఇథియోపియాలోని దక్షిణ భాగంలో ఉండే అడవుల్లో బందీ చేసి ఉంచారు. అక్కడే అమ్మాయిని కొట్టేవారు, తిట్టేవారు. ఆ అమ్మాయి ఏడుపు విని అడవిలో ఉన్న 3 సింహాలు అటువైపు వెళ్ళాయి. ఆ సింహాలు చూసి కిడ్నాపర్లకు ముచ్చెమటలు పట్టాయి. వెంటనే ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి పారిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం అది సబాబాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ 3 సింహాలు కూడా ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లే వరకు కూడా రక్షణగా ఉన్నాయని పోలీసులు చెప్పిన కథనం. పోలీసులు అక్కడికి వెళ్ళినప్పుడు చూసిన దృశ్యం ఏంటంటే ఆ సింహాలు 3 ఆ అమ్మాయికి కాపలాగా తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళు అక్కడికి చేరగానే ఈ 3 సింహాలు అడవిలోకి తిరిగి వెళ్ళిపోయాయి. తనని పెళ్లికి ఒత్తిడి చేస్తూ చాలా తీవ్రంగా కొట్టారని, కానీ సింహాలు మాత్రం తనకి ఎలాంటి నష్టం కలిగించలేదని, పైగా రక్షించాయని ఆ చిన్నారి పోలీసులతో చెప్పిన మాట. 1996లో అలినోయిస్ జూ పార్క్లో జరిగిన సంఘటన ఇది. 3 ఏళ్ల చిన్నారి గొరిల్లా గుహలో పడిపోయాడు. వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడక్కడ 7 గొరిల్లాలున్నాయి. బింటీ జువా అనే చిన్నారి గొరిల్లా 3 ఏళ్ల బాబు పడిపోవడం చూసింది. వెంటనే ఆ చిన్నారిని ఒళ్ళోకి తీసుకుంది. వెంటనే తలుపు దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఆ తలుపులో నుండే జూ పార్క్ నిర్వాహకులు లోపలికి వచ్చేవారు. సాయం కోసం మనుషులు వచ్చే వరకు ఆ చిన్నారిని ఎత్తుకుని ఆ గొరిల్లా అలాగే కూర్చుంది. రాబర్ట్ బిక్స్ 2012లో మార్చి 26న కాలిఫోర్నియాలోని అడవిలో హైకింగ్ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో వెనక నుండి ఎవరో ఒక్కసారిగా మెరుపుదాడి చేశారు. అతన్ని చెట్ల పొదల్లో పారేశారు. దాడి చేసింది ఎవరో కాదు, ఒక మౌంటైన్ సింహం. వాటి బరువు 100 నుంచి 120 కిలోలు ఉంటుంది. వాటి వేగం గంటకు 70 కిలోమీటర్లు. వేటాడి జంతువులో ఇది చాలా క్రూరమైన జంతువు అని చెప్తారు. మనిషిని వేటాడితే ఏ కీలు కాకీలు పీకి చేతిలో పెడుతుంది. రాబర్ట్ బిక్స్ ఆ దాడితో ఇక అదే తన చివరి రోజు అనుకున్నాడు. అప్పుడే దేవదూతగా వచ్చాడు హీరో. వెంటనే మౌంటైన్ సింహం మీద ప్రతిదాడి చేసింది. ఇలా రక్షించింది అతని కుటుంబ సభ్యులు కాదు, మన పిల్లలంతా ఇష్టపడే ఎలుగుబంటి. బిక్స్ దాడికి గురయ్యే ముందు అక్కడ ఒక ఎలుగుబంటి తన స్నేహితులతో ఆడుకోవడం చూశాడు. వాటిని చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వెంటనే అతని మీద దాడి జరిగింది. ఎలుగుబంటి తన శక్తినంతా ఉపయోగించి సింహాన్ని అవతలికి నెట్టేసింది. ఎంతసేపు ఆ సింహంతో పోట్లాడిందంటే బతుకు జీవుడా అని ఆ సింహం అక్కడి నుండి పారిపోయేదాకా. ఆ తర్వాత ఎలుగుబంటి తన స్నేహితుడితో వెళ్ళిపోయింది. బిక్స్ గాయాలతోనే చాలాసేపటికి ఇంటి దారి పట్టాడు. చేతి మీద గాయమైంది. ఎలుగుబంటి రాబర్ట్ని ఎందుకు రక్షించింది? అంతకుముందే ఆ సింహం ఎలుగుబంటి పిల్లల మీద కన్నేసింది. ఆ విషయం మన టెడ్డీకి తెలిసింది. దాంతో సింహం కనిపించగానే దాడికి సిద్ధపడి తన స్నేహితుల్ని కాపాడుకోవాలని ప్రయత్నించింది. మరి ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. జంతువులు మానవత్వంతో మనిషిగా మారుతున్నాయి, మనిషి మాత్రం రాక్షసత్వంతో మరో జంతువుగా మారుతున్నాడు. నిజమే కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.